విధానాన్ని బట్టి మేము నడుచుకుంటున్నాము. మీ యొక్క పరిశుద్ధ విధానాన్ని మేమందరం సమాజంలో కూడి మిమ్మల్ని స్థుతించడానికి, మీ నామాన్ని గతపరిచయం హెచ్చించడానికి మాకు చూపిన కృపను బట్టి మీరు వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఎందరో ఈ దినాన్ని చూడలేని వారు కృప, అది వారి సంఖ్యలో లేకుండా మేము సజీవులుగా ఉండి నేను స్థుతించే కృపణించారయ్యా. మీకు వందనాలు స్తోత్రములు కృప. మా భక్తి కాదు, మా నీతి కాదు, కేవలం నిమిషమైన కృపణయ్యా. అందరి బట్టి మీకు అనేది స్తోత్రములు స్తోత్రములు. ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఉండని వాక్య పరిచర్యగా మాతో మాట్లాడినయ్యా. నిరాశ్రమిత తగ్గించే అభిషేకించాను అయ్యా. మాతో మాట్లాడేది ప్రభు, మా హృదయాన్ని దృష్టి చేసి ఎలా ఉన్నదో తండ్రి. మాతో మాట్లాడే మమ్మల్ని సరిచేయండి నాయన. నిర్ధారితంగా నిలబడే కృపను దయచేయండి. నిష్కళంకమైన మాత్రమైన ఎదుట నిలబడే కృపను మాకు దయచేయండి నాయన. నిరాకరణపై చిన్నపాటు కలిగిన వరుగు సంఘంలో మమ్మల్ని నిలబెట్టి ఈ రాజ్య వ్యాప్తిపై మా పరిచర్యను వాడుకోండి ప్రభు. అయ్యా ఎక్కడైనా తండ్రి మమ్మల్ని నేను దర్శించుకోకుండానే తండ్రి ఈ నామాన్ని గణపరచకృతం అందరికీ దయచేసి మీ ప్రయాసకరమైన మార్గం వాళ్ళని తీసివేసి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోవాలి. మా ప్రభుత్వ ప్రదర్శనను నేర్చు పిలుస్తున్నామని అడిగి పొందుకున్నాము తండ్రి. మామిడి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రేమించగలిగా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ ద్వారాధనకు కూడి వచ్చిన అందరికి కూడా నా ప్రభుత్వమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపాకంకరాలను బట్టి దేవుడి వీటిగా సజ్జనుల సంఖ్యలో నుంచి మరొక ప్రభు దినాన ఈ సన్నిధిలో మనం కూడినటువంటి ప్రభు సహాయం చేశారు. హల్లెలూయా. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు. 2024వ సంవత్సరంలో దేవుడు తన సన్నిధి కాపుదల తన సమృద్ధి మనందరితో వచ్చి సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతంలో దేవుడు మనకు తోడు. లేఖనాల నుంచి ఒక మాటను జ్ఞానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నీ క్రియలను, నీ మెరుగులను, నీకున్న శక్తి కొంచెం అయ్యను. నీవు నా వాక్యమును పేర్కొని నా నామము నెరవేరనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసివేయించుకున్నా, దానిని ఎవరును వేయలేదు. ప్రార్థన. మమ్మల్ని దిక్కిరిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపుత్రుడి, ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదస్వామి విచారమైన మీరు చూపిన కృపను బట్టి స్థుతిస్తున్నాం. మరి చిన్న కాలమంతా మీరు ఎక్కడ మీదలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధి మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన్ని రీతిగా మేమందరం కూడి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి నిరీక్షణ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మనసులో జరిగించండి. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్యాన్ని మా వినికిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అల్పమైన నన్ను మరుగు చేసుకొని మీరే మా అందరితో ముచ్చటించమని బతిమాలకుంటున్న సహాయం చేయండి. సమస్తాన్ని మీ స్వాధీనాన్ని తప్ప చెప్పుకుంటున్నాం. మీ ఆత్మకార్యాలు జరిగించండి. యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తర్వాత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నన్ను ప్రియ సహోదరి సహోదరులారా,
చదవబడిన వాక్యాన్ని శ్రద్ధగా గమనించండి. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాలలో ప్రాముఖ్యంగా 7 సంఘాలతో ఆత్మ చెప్తున్న మాటల్ని మనం చదువుతూ ఉంటాం. 7 సంఘాలు: ఎఫెసు, స్ముర్న, పెర్గము, దొయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికి. ఈ 7 సంఘాలతో ఆత్మ చెప్తున్న మాట. కొన్ని సంఘాలలో లోటుపాటులని, కొన్ని సంఘాలలో మంచి కార్యాలని, కొన్ని సంఘాలలో ఆత్మ మెచ్చుకున్నాడు, కొన్ని సంఘాలను ఆత్మ గద్దించాడు. ఈ రీతిగా ప్రాముఖ్యంగా ఈ 3వ అధ్యాయం 8వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ఆత్మ ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. 8వ వచనాన్ని చదువుదామా. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనమలేదు. మంచి సాక్ష్యం. బహుశా ఇటువంటి సాక్ష్యం మిగిలిన సంఘాలకు లేదు, కానీ ఫిలదెల్ఫియా సంఘానికి అయితే ఇటువంటి గొప్ప సాక్ష్యం. ఏంటంటే, వాక్యములో వేరుపారిన సంఘం, వాక్యాన్ని గ్రహించిన సంఘం, వాక్యాన్ని అనుసరించిన సంఘం. హల్లెలూయా. చాలా సందర్భాలలో సంఘము వాక్యము వింటుంది, కానీ అనుసరించడం అనేది అరుదుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఫిలదెల్ఫియా అంటున్న గొప్పతనం ఏంటంటే, వాక్యాన్ని గైకొన్న సంఘం. కేవలము వినికిడి మాత్రం కాదు, కానీ క్రియలలో వాక్యాన్ని అనుసరించి చూపించిన సంఘం. అందుకనే అంటున్నాడు ఆత్మ, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. అందుకని నీకోసం నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను, ఈ తలుపును ఎవరు కూడా వేయనేరరు. హల్లెలూయా. కాబట్టి నీకు బహుమానం ఏంటంటే, నీకోసము తలుపులు చీలిపడ్డాయి. వాస్తవానికి ఈ 2023వ సంవత్సరాన్ని మనం ముగించుకొని 2024వ సంవత్సరంలో ప్రవేశించాం. అంటే 2024వ సంవత్సరాన పడిన తలుపు దేవుడు తన కృప ద్వారా మనందరి కోసం తీసి ఉంచాడు. హల్లెలూయా. కారణం, ఫిలదెల్ఫియా అంత యోగ్యులో మనం అని నేను చెప్పను, కానీ ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. వాస్తవానికి మనం నిన్నటి వారమే, కానీ దేవుని కృప మనల్ని ఈరోజు కూడా సజీవుల సంఖ్యలో ఉంచింది. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఆయన తలుపులు తీసి ఉంచారు. వాస్తవానికి అపవాది తలుపులు వేసేస్తూ ఉంటాడు. మన అవకాశాలు కానివ్వండి, మన ఆశీర్వాదాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా తీసేస్తూ ఉంటాడు. వాటన్నిటిని మనకు దూరం చేస్తూ ఉంటాడు. అపవాది పని అదే. దొంగ దేనికి వస్తాడంటే, దోచుకోవడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికే వస్తాడు. అంతకుమించి దొంగ దేనికి రాడు. అపవాది పని కూడా అదే. వాస్తవానికి మనం అనుభవించవలసిన ఆశీర్వాదాన్ని మన నుంచి దూరం చేయడానికే వస్తాడు. రకరకాలుగా మనల్ని ప్రలోభ పెడతాడు. దేవుని చిత్తంలో నుంచి మనల్ని బయటకు తీసుకెళ్తాడు. ఆశీర్వాదానికి మనల్ని దూరం చేస్తూ ఉంటాడు. మేళ్ళకు మన జీవితంలో రానివ్వకుండా చేస్తూ ఉంటాడు. అందుకనే గమనించండి, మూసివేయటం వాడి పని అయితే, ఆ తలుపులను తీయటము దేవాది దేవుని పని. హల్లెలూయా. అందుకనే ఆయన ఈ 2024వ సంవత్సరంలో కూడా అనేకమైన అవకాశాలను మనందరి కోసం తెరచి ఉంచాడు. దాన్ని ఎవరూ కూడా మూసివేయలేదు. రష్యా ప్రవక్త అంటాడు, గమనించండి, 45వ అధ్యాయములో 2వ వచనంలో అంటున్నాడు, నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసెదను, ఇత్తడి తలుపులను పొగలగొట్టెదను,
ఇనుప గడియలను వెడగొట్టడము. అపవాది ఇప్పటికే బహుశా మన జీవితంలో చాలా తలుపులను మూసేసి ఉంటాడు, వాటన్నిటినీ కూడా దేవాది దేవుడు తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయ. గొప్ప అవకాశాలు ఈ 24వ సంవత్సరంలో దేవుడు మన కోసం ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. అందుకని ఆయన మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయ. ప్రతి ఆటంకాన్ని కూడా తొలగించి, ప్రతి కీడును కూడా దూరం చేసి మనల్ని ఆశీర్వాద పదంలో నడిపించడానికే ఆయన వచ్చాడు. అందుకని అంటున్నాడు కదా, మెత్తగానున్న స్థలములను సరళము చేసెదను, ఎత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. గమనించాను. కారణం ఏంటంటే అపవాది ఈ ఆటంక పరిచిన వీటన్నిటిని కూడా దేవాది దేవుడు సరళము చేయబోతా ఉన్నాడు. మనకి దూరము చేసిన ఆశీర్వాదాలన్నిటినీ కూడా ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మనకి దయచేయబోతూ ఉన్నాడు. ఇటువంటి తలుపులు దేవుడు కొన్ని మన జీవితంలో తరచి ఉంచాడు. వాటిని ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై నుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. హల్లెలూయ. విశ్వాసమనబడిన ద్వారం, అన్యజనులు విశ్వసించడానికి ఆయన జరిగించిన అద్భుత కార్య, ఏ రీతిగా పౌలు బర్నబా వారి కళ్ళతో చూశారో, వారు దేవుని కృపను బట్టి వాళ్ళ మధ్యలో అద్భుతాలు చేశారో, వాటన్నిటిని కూడా సంఘానికి వివరించారని. వాస్తవానికి ప్రభు ఎరగని వారు, ప్రభు అంటే విశ్వసించని వారు, విశ్వక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడానికి, ఆయనను విశ్వసించడానికి, ఆయన గొప్ప కార్యాలను రుచి చూడటానికి కొన్ని సాక్ష్యాలు అనేవి అవసరం. ఆ సాక్ష్యాలను బట్టి వారి విశ్వాసము బలపరచబడుతూ ఉంటుంది. 13, 14, 15 అధ్యాయాల్లో పౌలు అదే రీతిగా బర్నబా చేసిన మొట్టమొదటి మిషనరీ ప్రయాణం, అంటే మన భాషలో చెప్పాలంటే మొట్టమొదటి సువార్త దండయాత్ర. పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా ఆది అపోస్తలుల మధ్యలో పనిచేస్తూ వచ్చాడో, ఆదిమ సంఘములో ఏ రీతిగా బలంగా పనిచేస్తూ వచ్చాడో ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 13, 14, 15వ అధ్యాయాలలో మొట్టమొదటి మిషనరీ ప్రయాణం. ఆ తరువాత 16, 17, 18లో మరి 2వ మిషనరీ ప్రయాణం. 2వ మిషనరీ ప్రయాణంలో బర్నబా లేరు, పౌలు సిలువలో ఉన్నారు కానీ బర్నబా లేరు. వాస్తవానికి ఎవరు కూడా పౌలు భక్తుడిని నమ్మని రోజుల్లో నమ్మలేదు. యెరూషలేములో పెద్దలు ఎవరు కూడా నమ్మలేదు. నేను నమ్మాను, దారిలో యేసుక్రీస్తు ప్రభు వారి స్వరాన్ని విన్నాను, దర్శన రీతిగా ఆయన చూశాను, 3 రోజుల తర్వాత నా కళ్ళు తెరవబడ్డాయి, ఈ రీతిగా నేను దర్శనం పొందుకున్నాను, నేను సేవ చేస్తానని అంటే ఎవరు నమ్మలేదు. ఎందుకనంటే ఇది ఒక కొత్త డ్రామాయము అనుకున్నాడు. 8వ అధ్యాయములో ఫిలిప్పు పరిచర్యను మనం చూస్తాం. 9వ అధ్యాయములో పౌలు పట్టబడిన రీతి మనం చూస్తూ ఉంటాం. ఇక 7వ అధ్యాయములో స్టెఫను కొట్టబడిన విధానం కూడా మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి స్టెఫను కొట్టబడుతూ ఉన్నప్పుడు, హింసించబడుతూ ఉన్నప్పుడు బహిరంగంగా సాక్ష్యం ఇస్తూనే ఉన్నాడు. దానికి అక్కడ అధికారిగా నిలబడిన వాడు ఎవడంటే సౌలే. గమనించండి. మళ్ళీ ఈరోజు నేను మారానంటున్నాడు. మారానంటే యెరూషలేములో పెద్దలు ఎవరు కూడా నమ్మలేదు. అటువంటి పరిస్థితుల్లో బర్నబా పౌలును వెంటబెట్టుకుని యెరూషలేము పెద్దల దగ్గరికి తీసుకుని వెళ్ళి వారిని ఒప్పించి ఆ రీతిగా పరిచర్యకు పంపబడ్డాడు. మరి 2వ మిషనరీ ప్రయాణంలో లేడు ఏంటంటే గమనించండి, వాస్తవానికి వీళ్ళు ఎల్లకాలం కలిసి పనిచేయాలని బహుశా దేవుని చిత్తం కాదని. అందుకని విభేదాలు వచ్చినందుకు కూడా నేను అనను. గమనించండి,
ఒకవేళ విభేదాలు వచ్చినాయి అనుకోండి, విభేదించడం విస్తరించడం కోసం అని మనం అనుకోవాలి. అంతే తప్ప వాస్తవానికి విస్తరణ జరగకుండా నువ్వెంత విభేదించి ఉపయోగం లేదు. విస్తరణ జరగకుండా, సువార్త ప్రకటించబడకుండా నువ్వు వీటికి ఆటంకంగా విభేదిస్తున్నావు అంటే నువ్వు పరిశుద్ధ ఆత్మలో విభేదిస్తున్నావు. వాస్తవానికి ఆత్మ కార్యాలను విభేదిస్తున్నావు. ఇక్కడ అటువంటిది మనం చూడం. కానీ ఆ తర్వాత రెండవ మిషనరీ ప్రయాణంలో బర్నబా మనకి కనపడదు. వాస్తవానికి 14వ అధ్యాయంలో బర్నబా పౌలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి యూదులు అధికారులు అందరూ వీళ్ళని ఏ రీతిగా పట్టుకోవాలి, శిక్షించాలి అన్న ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కారణం దొరకాలి అన్న ఉద్దేశంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక ప్రాంతంలో ఆటంకపరుస్తూ ఉందంటే మరొక ప్రాంతానికి వెళ్ళి వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఆ రీతిగా 14వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి అనేక ప్రాంతాలు వీరు తిరుగుతూనే ఉంటారు. అంతియొకయాలో బయలుదేరారు. దెర్బే, లుస్త్రా ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా మారిపోతూ వచ్చారు. ఎందుకనంటే ఒక చోట అనుకూలంగా లేదు, మరొక చోట సువార్త ప్రకటించడానికి వీళ్ళు పూనుకున్నారు. అంటే గమనించండి, పరిశుద్ధాత్మ కార్యాలు ఎక్కడ ఆగటానికి వీల్లేదు అన్న సంగతి ఈ మొదటి మిషనరీ ప్రయాణం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకనొక ప్రాంతంలో జరిగింది ఏంటంటే, పుట్టుక నుంచి కూడా బలహీనమైన కాళ్ళు కలిగిన ఒక వ్యక్తిని పౌలు దగ్గరికి తీసుకొని వస్తే, పౌలు అతని విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేస్తే లేచి నిలబడమనగానే అతను బలం పొందుకుని లేచి నిలబడ్డాడు. వాస్తవానికి అక్కడ జరిగిన కార్యం ఏంటంటే అతను స్వస్థపరచబడ్డాడు. ఆ స్వస్థతకు కారణం కూడా అతని యొక్క విశ్వాసం. పౌలు ఏమీ కూడా ఇదంతా తన అకౌంట్లో వేసుకోవట్లేదు, ఇదంతా నా వల్లే జరిగింది, నేను చేస్తే జరిగింది, ఇదిగో పౌలు చేస్తే జరిగిందని బర్నబా కూడా అంటలేదు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మరి పౌలుని బర్నబాని విపరీతంగా పొగడటం ప్రారంభించారు. బర్నబానేమో జూపిటర్ అన్నారు, అలాగే పౌలునేమో మెర్క్యూరీ అన్నారు. గమనించండి, బృహస్పతి అన్నారు, హెర్మే అన్నారు. జూపిటర్ అంటే బండి అనుకునేది కాదు, వీళ్ళను కూడా గ్రహాలతో నక్షత్రాలతో పోల్చారు. వాస్తవానికి అక్కడున్న కొంతమంది అన్య దేవతలను ఆరాధించే వాళ్ళు వీళ్ళని ఆరాధించడానికి మొదలు పెట్టారు. ఎందుకంటే వీళ్ళకి అటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి కదా. ఇదంతా కూడా చూసి వీళ్ళకి గుండెలు పగిలిపోయినాయి. ఇదేంటి, మేము దేవుని నామంలో ఈ కార్యం చేస్తే వీళ్ళు మమ్మల్ని దేవుని చేసేటట్టున్నారు అని. ఎందుకనంటే పౌరుడు కానీ బర్నబా కానీ భజన నచ్చలేదు. ఈ రోజున భజన చేస్తున్నారు అనుకోండి, నీకేం కంట నొప్పి, మేం భజన చేస్తే అనే ఒక బృందం ఉంటుంది. భజన చేయించుకునేవాడు ఏమంటాడు, నీకేం కంట బాధ అంటాడు. కానీ ఈ రెండింటికి దూరంగా ఉన్నారు బర్నబా కానీ పౌలు కానీ. గమనించండి, ఎందుకనంటే వారు ప్రభువునే మహిమపరచడానికి పూనుకున్నారు. అందుకని వాస్తవానికి అపోస్తల కార్యంలో అని ఈ గ్రంథానికి పేరు పెట్టారు. కానీ ఈ పరిశుద్ధాత్మ కార్యాలను పెట్టి ఇంకెంత బాగుండేది. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడే ఆది అపోస్తల మధ్యలో లేకపోతే వీళ్ళు ఇటువంటి అద్భుతాలు జరిగించేవాళ్ళు కాదు. 2వ అధ్యాయంలో ఆదిమ సంఘము ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం, ఇవన్నీ పరిశుద్ధాత్మ కార్యాలు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఆ విగ్రహారాధన నుంచి, లేకపోతే వీళ్ళు పొగుడుతున్న విధానం నుంచి, గమనించండి, వీటన్నిటి నుంచి వాళ్ళని దూరం చేయడం కోసం చాలా ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసంతా పడిన తరువాత వీళ్ళని ఎలాగైనా చిక్కించుకోవాలని అది ఒక పక్కన యూదా మత అధికారులు పెద్దలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యతిరేకతల మధ్య వీళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఆఖరిగా ఎక్కడైతే ప్రారంభించబడ్డారు అంతియొకయలో అక్కడికే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి సంఘముతో వాళ్ళు చేసిన పరిచర్య అంతా పంచుకుంటున్నారు. అదంతా దేని వలన జరిగిందంటున్నారు, వారి శక్తియుక్తుల వలన కాదు కానీ కేవలము విశ్వాసము ద్వారా జరిగింది అంటున్నారు. హల్లెలూయ. అన్యజనుల మధ్యలో కొన్ని అద్భుతాలు జరిగితేనే వారికి విశ్వాసము బలపరచబడుతూ ఉంటుంది. ఆ రీతిగా గమనించండి,
చాలా సందర్భాలలో మన విశ్వాసం అనబడిన తలుపులు ముయపడుతూ ఉంటాయి. ఈ విశ్వాసం మీద ఆధారపడకుండా, విశ్వాసానికి కర్తయిన దేవాది దేవుని మీద ఆధారపడకుండా, చాలాసార్లు మన వ్యక్తిగత శక్తియుక్తుల మీద మనం ఆధారపడటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే మన స్వంత బలము, మన తెలివి, మన జ్ఞానము, వీటిని ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ పౌలు భక్తుడు చెప్తున్నాడు, గమనించండి, విశ్వాసము అంటున్నాడు. కారణం ఏంటంటే విశ్వాసము వలన సమస్తము మనము స్వాధీనపరుచుకుంటాం. హల్లెలూయ. అందుకనే చాలా సందర్భాలలో ఈ విశ్వాసము పరవరకంగా మనం అల్ప విశ్వాసులుగా మారిపోతూ ఉంటాం. గమనించండి, పేతురు కూడా ఒకనొక పరిస్థితుల్లో ప్రభు వైపు చూస్తున్నంతసేపు నీళ్ల మీద సైతం నడవగలిగాడు. కానీ తమలో ఏదో ఒకటి వచ్చి చేరింది. దాన్ని అతిశయం అందామా, లేకపోతే గర్వం అందామా, లేకపోతే లోకం వైపు చూడటం ప్రారంభించాడు. ఇటువంటివన్నీ చూసిన తర్వాత దేవుని మీద నుంచి ఎప్పుడైతే దృష్టి మరలిపోయిందో నీళ్ళల్లో మునిగిపోవటం మొదలుపెట్టాడు. ఏమైపోయాడు? అల్పవిశ్వాసి అయిపోయాడు. వాస్తవానికి ఒకటి రెండు అద్భుతాలు మనం చూసేసరికి మనం అనుకుంటాం ఇదంతా మన శక్తియుక్తులే అని మనం అనుకుంటాం. కానీ గమనించండి, ఎటువంటి అద్భుతమైనా దేవుడు మన జీవితాల్లో చేయటానికి సమర్థుడు. హల్లెలూయ. ఏదైనా సరే ఆయన చేయాల్సిందే. వాస్తవానికి కరువు వచ్చింది ఐగుప్తులో. ఈ కరువు అంతటిని బట్టి అల్లాడిపోతున్నారు. కానీ ఐగుప్తులో సమృద్ధిగా ఉంది. ఇస్రాయేలీలు ఎవరు కూడా తిండి లేదు. వీళ్ళందరూ కూడా ఐగుప్తు వచ్చారు, పోషించబడ్డారు. అంటే ఇది యోసేపు గొప్పతనమా, ఫరో గొప్పతనమా? కాదు కదా. కేవలం దేవుడు అటువంటి కష్టకాలంలో వారిని పోషించాడు. వారి విశ్వాసాన్ని బట్టి వారిని పోషించాడు. అందుకని విశ్వాసం అనే ద్వారాలు మన జీవితాలలో తెరవబడాలి. గమనించండి, ఒకవేళ అపవాది వాటిని మూసేశాడేమో. ఎప్పుడు ప్రార్థనా ప్రార్థన అంటావేంటి? ఎప్పుడు వాక్యం వాక్యం అంటావేంటి? ఏ ప్రయత్నాలు చేయవా? మానవ ప్రయత్నం లేకుండా ఏం జరుగుద్ది అని చెప్పి అపవాది నిన్ను ప్రార్థన నుంచి, వాక్యం నుంచి వేరు చేసేసి నీ శక్తియుక్తుల మీదే నువ్వు ఏకాగ్రత నిలిపేలాగా చేశాడనుకోండి, గమనించండి, నువ్వు అల్పవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నావు. ఎటువంటి పరిస్థితి అయినా దేవుని మీద ఆధారపడటం, ఇదే మనకు విశ్వాసానికి సూచన. అందుకని అంటున్నాడు, గమనించండి, ఇక్కడ దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఆయన ద్వారం తెరిచాడు. వాళ్ళు విశ్వసించాలి అంటే ఒక అద్భుతం వారి మధ్యలో జరగాలి. అద్భుతాన్ని బట్టే వాళ్ళు విశ్వసిస్తారు. వాస్తవానికి కొన్ని సందర్భాలలో దేవుడు మాట్లాడే విధానాన్ని బట్టి మనం నమ్మం. కానీ రాహాబు నమ్మింది. చూసిందా? చూడలేదు. కేవలం విని విశ్వసించింది. ఏమంటుంది? ఆ వేగులు చూడటానికి ఎరుకో కోటగోడ మీదకి వచ్చారు యెహోషువ బృందంలో ఉన్న కొంతమంది నాయకులు. వాళ్ళతో అంటుంది, మీ దేవుడు చేసిన అద్భుతాల గురించి నేను విన్నానయ్యా. ఎంతమంది రాజుల్ని హతం చేశాడు, ఎంతమంది శత్రువులు మీకు అప్పగించాడు, బలమైన ఐగుప్తి నుంచి కూడా మిమ్మల్ని విడిపించాడు నేను విన్నాను. విన్న తరువాత నా గుండెలు కరిగిపోయి అంటుంది. వాస్తవానికి ఆమెకున్న విశ్వాసము అటువంటిది. అందుకనే ఆమె విశ్వాస వీరుల జాబితాలో కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో కూడా కనబడుతుంది. అంటే అటువంటి విశ్వాసాన్ని ఆమె కలిగి ఉంది. ఈ నూతన సంవత్సరంలో కూడా దేవాది దేవుడు విశ్వాసం అనబడే తలుపులు మన జీవితాల్లో తెరుస్తూ ఉన్నాడు. మనం విశ్వసిస్తే ఖచ్చితంగా గొప్ప కార్యాలను మన జీవితంలో చూడగలము. హల్లెలూయ. ఎటువంటి మొండి సమస్య అయినా సరే, ఎటువంటి కుదరని రోగమైనా సరే, ఎటువంటి పేరని అప్పైనా సరే, దేవుని యందు విశ్వసించండి. వాటన్నిటిని కూడా తొలగించడానికి దేవుడు సమర్థుడు. అటువంటి అద్భుతాలు మన జీవితంలో చూడగలం. అందుకనే ఆయన ద్వారాలు తెరిచేవాడు,
ఆయన మన కోసం తలుపులు తెరిచి ఉంచాడు, ఎవరు కూడా వాటిని మూయలేరు. హల్లెలూయా. ఎవరు కూడా వాటిని మూయలేరు. ఆయన మొట్టమొదటిగా ఈ విశ్వాసం అనబడే తలుపును మన కోసం తెరిచాడు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది అపొస్తల కార్యములలో 12వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. పేతురు ఇంకనూ తప్పుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నుండి గమనించారు. పేతురు ఇంకా తడుతూనే ఉన్నాడు. వాస్తవానికి 12వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే వారి ఊహకు అందని ఒక విషయం జరిగింది. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. పేతురు ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. అటుపక్కన ఇటుపక్కన సైనికులు ఉన్నారు. పేతురు మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు. చెరసాల అవతల అనగా ఈ జైలు, ఈ సెల్ అవతల కూడా సైనికులు కాపలా ఉన్నారు. మొదటి కావలి వారు ఉన్నారు, రెండవ కావలి వారు ఉన్నారు. రాయబడతది 4 చతుస్తయాలు అక్కడ ఉన్నాయంట. అంటే 4×4 16 మంది సైనికులు కాపలా ఉన్నారు. ఈయనేమైనా వీరుడా యోధుడా కాదుగా? ఈయన కూడా ఒకనొక రోజున అవిశ్వాసాన్ని బట్టి తప్పిపోయిన వాడు, కానీ దేవుడు ఇతన్ని బలపరిచాడు. ఎటువంటి పరిస్థితుల్లో తప్పిపోయాడు? గమనించండి, దేవుని కోసం నిలబడవలసిన పరిస్థితుల్లో నిలబడకుండా దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అది పేతురు చేసిన పొరపాటు. కానీ తన పొరపాటును ఒప్పుకున్నాడు, సంతాప పడ్డాడంట, బాధపడ్డాడు. అయ్యో ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని బాధపడ్డాడు. ఈ నీళ్ల మీద నడిచే సందర్భం అక్కడ తన అల్పవిశ్వాసాన్ని మనం చూస్తా ఉంటే, మరొక చోట ప్రభు కొరకు సాక్షిగా నిలబడించిన పేతురు వాస్తవానికి శిష్యులందరిలో కూడా కాస్త పెద్దవాడు, వయసు రీత్యా పెద్దవాడు. పెద్దవాడైనా సరే కొంత దొడుగు స్వభావం ఉన్నవాడు. ఈ స్పీడ్ కానీ ఈ మెచ్యూరిటీ కానీ తర్వాత రోజుల్లో పేతురికి ఉపయోగపడలా. తర్వాత రోజుల్లో అంటే ప్రభు అప్పగించబడ్డాడు. అయ్యా నువ్వు కోడి కూసేలోపు నువ్వు 3 సార్లు బొంగుతావంటే, నేనా ఊరుకో ప్రభు, నేనేంటి బొంగటం ఏంటి అన్నాడు. కానీ కొంతమంది వచ్చి నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదంటే, అంటున్నాడు. ఒక చిన్నపిల్లవాడు వచ్చి అడిగింది, నువ్వు ఆ 12 మందిలో ఒకడవు కదా అంటే అని వెళ్ళిపోయాడు. గమనించండి, ఇంతలో కోడి కూర్చుంది. అప్పుడు అర్థమైంది తన తప్పేంటో తను తెలుసుకున్నాడు. ఇటువంటి బలహీనుణ్ణి కూడా దేవాది దేవుడు బలపరుచుకొని వాడుకున్నాడు. ఎలాగంటారా, మరి యోహాను సువార్తలో మనం చూడగలిగితే ఆ రీతిగా దేవుడు ఇతన్ని బలంగా వాడుకున్నాడు. నువ్వు నా గొర్రెలను మేపుతావా అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు మొట్టమొదటిగా. నేను ప్రేమిస్తున్నానంటాడు. మళ్ళీ అడిగితే, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవునయ్యా అంటాడు. మళ్ళీ అడిగితే, అది నీకే తెలుసు అంటాడు. అయితే నువ్వు నా గొర్రెలను నేను. ఆ రీతిగా ఆదిమ సంఘము ప్రారంభించబడింది. అదే మనము 2వ అధ్యాయం అపొస్తల కార్యములో చూస్తూ ఉంటాం. ఏ రీతిగా వీళ్ళందరూ మేడగది మీద కూడుకొని ఉన్నప్పుడు బలమైన అగ్ని వారి మీద దిగి వచ్చిందో, పరిశుద్ధగ్ని వారి మీద దిగి వచ్చిందో, వారు ఆత్మచేత నింపబడి అన్ని భాషలతో మాట్లాడుతూ ఉన్నారో, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అటువంటి దుడుకు స్వభావం కలిగిన వ్యక్తి ఈ రోజున తమను తాను అప్పగించుకున్నాడు దేవునికి. సౌమ్యుడిగా మారిపోయాడు. సౌమ్యుడిగా మారిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడు అంటే, వారి జైల్లో పెట్టేశారు పేతురుని. రోమా ప్రభుత్వం వారు పేతురుని జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టిన తర్వాత ఇతని పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్ళలేడు. అక్కడ అధికారులు కానీ రాజులు కానీ ఇతన్ని తప్పించాలని చూద్దామన్నా సరే చట్టాలు ఒప్పుకోవటం లేదు. మరి ఏం చేయాలి? ఒక పక్కన సంఘమేమో అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నట్టు పేతురు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వచ్చేయాలి. ఏం జరిగింది, ఒక అర్ధరాత్రి వేళ దేవుని దూత వచ్చి పేతురు కనిపించి, నువ్వు లేవు, నడుము కట్టుకో, నీ కాళ్ళకి చెప్పులు వేసుకోనే సరికెళ్ళాలి అనుకుంటున్నాడు. ఇదంతా కళ అనుకుంటున్నాడు, కానీ వాస్తవంగా అది జరిగింది.
ఆ దేవునితోటే పేతురు చేయబడుకొని ఇతను నడిపించి ఆ కావలి వారందరినీ కూడా దాటించి తీసుకొని వచ్చాడు. గమనించాడు. అప్పుడు ఇది అర్థమైంది, ఏహో ఇది కలగాదు, ఇది వాస్తవమే. ఏం చెప్పాడు, దూత రాగానే నువ్వు నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకోవడం అంటే ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ జైల్లో రెస్ట్ తీసుకున్నావేమో, ఇప్పుడు నీకు ఒక బాధ్యత ఉంది. అదేంటంటే నువ్వు సత్యాన్ని ప్రకటించే బాధ్యతను తీసుకోవాలి. హల్లెలూయా. నడుముకు సత్యం అనే దట్టి. నువ్వు ఇప్పుడు సత్యాన్ని ప్రకటించే బాధ్యతను తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, నీ కాళ్ళకు చెప్పులు కూడా నువ్వు వేసుకోవాలి. సువార్తను నువ్వు ప్రకటించాలి. ఆ రీతిగా పేతురు విడిపించబడ్డాడు. వచ్చాడు. వచ్చి తలుపు తడుతూ ఉంటే ఒక చిన్న పిల్ల గమనించింది. ఈ స్వరం పేతురుదేగా, అంటే బహుశా ఈ చిన్నపిల్ల సండే స్కూల్కి వెళ్ళే పిల్ల కాదా? సండే స్కూల్కి వెళ్ళుంటే పేతురు సౌండ్ తెలిసేది కాదు ఈ అమ్మాయి. ఎందుకని? సండే స్కూల్ సౌండే తెలుస్తుంది కదా. అంతేనా? పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఆవిడ నా సౌండ్ తెలుసా? ఎందుకు తెలీదు? ఇక్కడ ఉండరు కదా ఎప్పుడు, అందుకని తెలియదు. కానీ ఈ రోజైతే మాత్రం పేతురు సౌండ్ ఏంటో తెలిసింది, స్వరం గమనించింది. వచ్చింది పేతురే. అయ్యా పేతురు వచ్చాడంటే ఊరుకో అన్నాడు. నువ్వేదో లీలగా అయినట్టున్నా చాలే ఊరుకో అన్నాడు. కానీ వాళ్ళెవరు కూడా గమనించలేదు. అంటే ఈ చిన్నపిల్లకు ఉన్న విశ్వాసము వాళ్ళకి లేకపోయింది. వాళ్ళు ఏదో మొక్కుబడిన ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ అద్భుతం వాళ్ళ కళ్ళ ముందు జరిగేసరికి నమ్మలేకపోతున్నారు. అసలు కనీసం తలుపు తీసి చూడటానికి కూడా ప్రయత్నించట్లేదు. గమనించండి, అటువంటి పరిస్థితుల్లో మొత్తానికి తలుపు తీసి ఎవరున్నారు? తలుపు బయట పేతురు నిలబడి ఉన్నారు. వీళ్ళు ఊహించారా? కానీ ప్రార్థన అయితే చేస్తున్నారు. ఈరోజు మన ప్రార్థన ఎలాగుంది? వాడుకుగా ప్రార్థన చేస్తాం, కానీ అద్భుతం మన కళ్ళ ముందు జరిగేసరికి నమ్మలేకపోతాం. చాలా వాడుకగా అడిగేస్తూ ఉంటాం ఆయన్ని. వీలైతే ఆయనకే రిఫరెన్స్ గుర్తు చేస్తూ ఉంటాం. మొత్తం 7/7/14 గుర్తు చేసి మరి నువ్వు ఇస్తానన్నావుగా ఇచ్చే, నువ్వు చేస్తానన్నావుగా చేసే, నువ్వు అడిగిన వాళ్ళందరికీ ఇస్తానన్నావుగా ఇచ్చే అంటాం. కానీ ఆయన ఇచ్చేసరికి మనం నమ్మగలుగుతున్నామా? బహుశా వీళ్ళు కూడా ఆ రెండు రిఫరెన్స్లు పెట్టి ప్రార్థన చేస్తుంటారు సంఘం అంతా. కానీ పేపరు వచ్చి గుమ్మంలో నిలబడుతుంటే తలుపు తడతా ఉంటే వీళ్ళకేమి నమ్మకం కుదరట్లా. గమనించండి, ఇంతకీ మన ప్రార్థన ఎలాగుంది? వాస్తవానికి అపవాది మన ప్రార్థన అనే తలుపును మూసేసాడు. అన్నీ చేయిస్తాడు, ప్రార్థన మాత్రం చేయనివాడు కదా. నువ్వు 10 పాటలు పాడు ప్రార్థిస్తాడు, ప్రార్థన మాత్రం చేయనివాడు. ఏదో ఒక పని చెప్తాడు, అరగంట వాక్యం కూడా ఎన్నిస్తాడు టీవీలో. నిన్ను వ్యక్తిగతంగా ప్రార్థన చేయనివాడు. ఎందుకనంటే మనం ప్రార్థన చేస్తే వాడికి తేళ్ళు చెల్లు పాకినటువంటివి, వాడు భరించుకుపోతూ ఉంటాడు, అపవాది లయమైపోతూ ఉంటాడు. అందుకని మనల్ని ప్రార్థన చేయనివాడు. ఇక్కడ కూడా అంత ప్రొకాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్, ఇప్పుడు కాదు తర్వాత చేద్దాం. ఆ ఉదయాన్నే కాదులే, కాస్త అందరూ ఆఫీసులకు వెళ్ళాక క్లీనింగ్గా చేద్దాం. ఇప్పుడు కాదులే మధ్యాహ్నం చేద్దాం. కుదరకులే ఫోన్ చేశాక చేద్దాం. ఫోన్ చేశాక ఏం చేస్తాం? కదా దర్శనాలు చూస్తాం చక్కగా నిద్రలో. ఇంకప్పుడేం చేస్తాం ప్రార్థన? తర్వాత ఏమనుకుంటాం? ఇప్పుడు కాదులే సాయంత్రం చేద్దాం. ఇంకేం చేస్తావు సాయంత్రం? కదా గుప్పడంతా మనస్సు శ్రవణి. ఇంకేం చేస్తావు ప్రార్థన? కదా అది సంగతి. నువ్వేమైనా చేయి, వాడు ఒప్పుకుంటాడు. ప్రార్థన మాత్రం చేయండి. వీళ్ళని ప్రార్థన చేయించాడు కానీ నమ్మనివ్వలా. ఎంత విచిత్రమో చూడండి, నమ్మట్లు. అందుకనే ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు మన జీవితంలో ప్రార్థన అనే తలుపును తెరిచాడు. వ్యక్తిగతంగా ఎక్కువ సమయం దేవాది దేవుడితో గడపటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయనతో గడపాలి. గుంపుగా గొలుసు ప్రార్థనలు, సంఘంతో కూడి చేసే ప్రార్థనలు, అవి ఎంత అవసరమో
వ్యక్తిగతంగా నువ్వు దేవుడితో సమయం గడపటం కూడా అంతే అవసరం. వ్యక్తిగతంగా ఆయనతో నీ అంతరంగాన్ని పంచుకోవటం, నీ అంతరంగాన్ని కుమ్మరించుకోవటం కూడా అవసరమే, గమనించాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన అనే తలుపును ఆయన మన కోసం తెరిచి ఉంచాడు. ఆటంకాలు ఉంటాయి, కారణం లేదు. ప్రార్థన చేస్తున్నందుకే దానియేలుని చంపాలని చూశాడు. ఏంటంటే ఆ రోజున వచ్చిన వారికి వచ్చిన ఆర్డర్ ఏంటంటే రాజుని తప్ప ఎవరిని పూజించకూడదు. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు, తన వాడుక ప్రకారం వెళ్ళిపోయి మధ్యాహ్నం పూట కూడా ఆ కిటికీ తలుపులు ఎరుసలేమట్టు తెరచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో గమనించండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. వాస్తవానికి కొన్ని సందర్భాలలో దేవుడు బైబిల్లో మనకి రాయించి ఉంచిన విషయాలు ఏంటంటే కొన్ని మనం పాఠంగా తీసుకోవాలి, కొన్ని మాదిరిగా తీసుకోవాలి. దావీదు జీవితాన్ని మనం పాఠంగా తీసుకోవాలి, దానియేలు జీవితాన్ని మనం మాదిరిగా తీసుకోవాలి. ఈ తేడా అర్థమైతే మన విశ్వాస జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. గమనించాం, మనమేమో దావీదు జీవితాన్ని మాదిరిగాను దానియేలు జీవితాన్ని పాఠంగా తీసుకున్నాం అనుకోండి, అంత తేడాగా ఉంటుంది. ఇప్పుడు దానియేలు మనం చూపిస్తున్న మాదిరి ఏంటి, పరిస్థితులు తలకిందులైనా సరే మధ్యాహ్నం వెళ్ళి కిటికీలు ఎరుసలేము తట్టు తెరచి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రార్థనా తలుపులను దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన కోసం తెరచి ఉంచాడు. బహుశా ఇప్పటికే చాలామంది ప్రార్థనా జీవితాలు మూయపడ్డాయి. లేనిపోని పనులు, ఏదో ఒక అడావుడి, వీటన్నిటిని బట్టి వ్యక్తిగత ప్రార్థనా జీవితం తగ్గిపోతా వచ్చిందనుకోండి, ఏమైపోతుంది, విశ్వాస జీవితంలో మనం బలహీనమైపోతాం. అందుకని మన ప్రార్థనా జీవితము బలపరచబడాలి. మరొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొక్కకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చెయ్యుదును. హల్లెలూయా. గమనించండి, ఈ 7 సంఘాల గురించిన విషయాలు ఈ 2 అధ్యాయాల్లో ముగించబడ్డాయి. వారికి ఇవ్వాల్సిన హెచ్చరికలు, వారికి ఇవ్వాల్సిన బహుమానాలు, వారికి చెప్పవలసిన సూచనలు ఇవన్నీ కూడా ముగించబడ్డాయి. 20వ వచనంలో ఆఖరికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, గమనించండి, ఆయన తలుపు మొత్త నుంచొని తడుచూ ఉన్నాడు అంట. ఆఖరి సంఘముపైన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటా సంఘము, లవోదికియా సంఘం. ఆయన తలుపు మొత్త నుంచొని తడుచూ ఉన్నాడు. ఏ రీతిగా, ఒకవేళ తలుపు తీస్తే ఆయన లోపలికి రావాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఆయన వచ్చి మనతో కూడా ఆయన భోజనం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇది సహవాసాన్ని సూచిస్తూ ఉంది. గమనించండి, సహవాసం అనే తలుపులు ఆయన తడుతూ ఉన్నాడు. ఆయన రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు, మనతో సహవాసం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఈ రోజున దేవుని సహవాసం కంటే లోక స్నేహం మనుషులకి ఎక్కువైపోతా ఉంటుంది, అవే ప్రామాణికంగా కనబడుతూ ఉంటాయి. దీన్ని బట్టే దేవునితో సహవాసం అనేది తగ్గిపోతూ ఉంటుంది, గమనించండి. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, తలుపు నొద్ద నుంచొని ఆయన తడుతూ ఉన్నాడంట. వాస్తవానికి ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారి దగ్గరికి ఆయన వచ్చి వారితో ఆయన సహవాసం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు.
గమనించండి. ఇదే అనుభవాలు సోలమితి కూడా కలిగి ఉంది. ప్రియుడు వచ్చి తలుపు తడుస్తూ ఉన్నాడు, తలుపు తీసేంతలోపే ఆయన వెళ్ళిపోయాడంట. గమనించండి, తీసేంతలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎదురు తలుపు తట్టాలి అనుకోలేదామా? ఆమె అనుకుంది, అటువంటి సిద్ధపాటు నాకు లేదు కనుకనే నేను తలుపు తెరిచేలోపు ఆయన వెళ్ళిపోయాడు అనుకున్నాను. వాస్తవానికి మనకు కూడా అటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. పరిస్థితులు ఏమైనా సరే దేవునితో మనము సహవాసము చేయాలి. గమనించండి, దేవునితో సహవాసం, సంఘములో సహవాసం, వీటన్నిటిని బట్టి మన ఆత్మీయత అంతకంతకు అధికమవుతూ ఉంటుంది. ఈ ఆత్మీయతను బట్టి మన విశ్వాసం, మన విశ్వాసాన్ని బట్టి మన క్రియలు, మన క్రియలను బట్టి మన యథార్థత, వీటిని బట్టి మన స్థితపాటు ఆయనను ఎదుర్కొనే అనుభవం, వీటన్నిటిని ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. గమనించండి, అందుకనే దేవునితో మనము ఎక్కువ సహవాసాన్ని గడుపుతూ ఉండాలి. వాస్తవానికి దేవాది దేవుడు ఆయనతో మనం సహవాసం చేసేటప్పుడు మనం ఏవి కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకోడు. మన లోటుపాట్లు ఆయన జ్ఞాపకం ఉంచుకొని మనల్ని అపరాధులుగా చేసేవాడు కాదు ఆయన. మన అపరాధాలు తమ మీద వేసుకొని మనల్ని నిందారహితులుగా చేసి మనలను పవిత్రపరిచి ఆయనతో సహవాసము చేసే అనుభవంలోనికి ఆయన తీసుకువెళ్లాలని ఆశపడుతూ ఉన్నాడు. గమనించండి, ఆయన వద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసిపోయారు. హల్లెలూయ, హల్లెలూయ. గమనించండి, అందుకని మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో మన సహవాసము ఉండాలి. దేవునితో మనము మన అనుభవాలని పంచుకునే స్థాయిలో ఉండాలి. మనకి బాధ కలిగినా మనకి సంతోషం కలిగినా దేవునితో మనం పంచుకునే అనుభవంలో మనం ఉండాలి. వాస్తవానికి ఈ అనుభవం లేకనే మనం లోకం వైపు ఆకర్షితులవుతూ ఉంటాం. అపవాది మనల్ని ఇంటే బురుడి కొట్టించేస్తూ ఉంటాడు, ఇలా కాదు అలాగే అంటాడు. వాస్తవానికి సత్య మార్గంలో వాడు నడవనివ్వడు. అనేకమైన ఆకర్షణీయమైన విషయాలు లోకంలో ఉన్నాయని చెప్తాడు, కానీ వాక్యంలో అంతకంటే ఆకర్షణీయమైన విషయాలని అన్న సంగతిని మరుగు చేస్తూ ఉంటాడు. గమనించండి, మరుగు చేసేస్తూ ఉంటాడు. అందుకని వీటన్నిటికి మనము దూరమైపోతూ ఉంటాం. ఏమంటాడు, నువ్వెంత పాపం చేశావు, నువ్వెంత వ్యతిరేకంగా దేవునితో జీవించావు, ఇప్పుడు వెళ్తే ఆయన నిన్ను అసలు ఊరుకుంటాడా అనే భావన కూడా మనలో కలుగజేస్తూ ఉంటాడు. కానీ వాస్తవానికి దేవాది దేవుడు మన అపరాధాలు కానీ మన పాపాలు కానీ ఆయన జ్ఞాపకము చేసుకునేవాడు కాదు, జ్ఞాపకము చేసుకునేవాడు కాదు. వాస్తవానికి మన స్థితిగతులు ఏమైనా సరే యథార్థంగా ఆయన పాదాలు పట్టుకున్నాం అనుకోండి, ఆయన ఒకటే మాట చెప్తాడు, క్లియర్ హిస్టరీ అంటాడు. ఏమంటాడు, ఏమంటాడు, క్లియర్ హిస్టరీ అంటాడు. నువ్వు ఎన్ని గంటలు ఫోన్ చేసావు, ఏమేం చేసావు, ఇవన్నీ ఒక్క బటన్లో ఏమవుతాయి ఫోన్లో, క్లియర్ హిస్టరీ ఉంటుందా? అంటే నువ్వు అంతకుముందు ఏం చేసావో తెలియదు. ఆయన కూడా అదే అంటాడు, ఈ విషయం మనకు తెలియక మనమేం చేస్తాము, ఆ దన్నిటిని అలాగే ఉంచి ఆయనకు దూరంగా తిరుగుతూ ఉంటాం. చిన్నపిల్లలు కనుక తప్పు చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు కొడతారన్న ఉద్దేశంతో ఇంటికి రాకుండా దూరం దూరంగా తిరుగుతూ ఉంటారు చూడండి, పక్క రోడ్లో పక్కింటి వాళ్ళ దగ్గర అలా మనం తిరుగుతూ ఉంటాం. కానీ ఆయన వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోడు. గమనించండి, అందుకనే ఆయనతో సహవాసంలో మనం ఉంటే ఈ విషయాలన్నీ మనకు తెలుస్తుంది. దీన్ని మరుగు చేసి దూరంగా ఉంచుతూ ఉంటాడు అపవాది. వాడి పని ఒకటే కదా, దొంగ దేనికి వస్తాడని చెప్పాను, దోచుకోవడానికి, హత్య చేయడానికి, దీనికే వస్తాడు, నాశనం చేయడానికే వస్తాడు. అపవాది పని అది. అందుకనే ప్రార్థన చేయనివడు, వాక్యం చదవనివడు, సహవాసంలో ఉండనివడు. గమనించండి, అస్సలు ఉండనివడు. అపవాది కనుక నలుగురు కొడుకులు ఉన్నారు మీకు తెలుసుగా, ఒకడు ఏంటో రానివ్వడు, ఒకడు రానివ్వడు అనుకుంటాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పదింటికి వెళ్ళాలి, జయించి పైకెప్పడానికి వెళ్ళాలి అనుకుంటాం.
కానీ అప్పుడే వాడు ఒక పని చెప్తాడు. ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే ఆదివారం ఫంక్షన్లు చేసుకోవటం. జనాలకు వచ్చిన కొత్త కల్చర్ ఏంటంటే వర్కింగ్ డేస్ ఏమీ పోకూడదు, ఆదివారం మాత్రం పోవచ్చు. అందుకని ఆదివారమే ఫంక్షన్ పెడతారు ఏదైనా సరే. ఎందుకని ఆదివారం అందరికీ సెలవు, అందరూ రావాలండి, అందరూ కావాలి మాకు. ఆయన వద్దు, మీకు అందరూ కావాలి. అలాంటివే గుర్తు చేస్తాడు. మీరు పదింటికి ఇక్కడికి రావాలనుకుని కూడా ఇక్కడ కష్టం మీద వస్తే రెండో కొడుకు ఒకడు ఉంటాడే ఆయన కూర్చొనేవాడు. రెండో కొడుకు ఏం చేస్తాడు? కూర్చొనేవాడు. అప్పుడే వాణి మోహన్ ఐఏఎస్, నళిని ఐపీఎస్, వాళ్ళకి ఫోన్లు వచ్చినట్టు వాళ్ళకి ఫోన్లో వచ్చి బయటకు వెళ్తారు. వాళ్ళే ఫోన్లు పక్కన పెట్టి ఖాళీ కూర్చుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. సార్ మీరు చెప్పింది నేను చేస్తాను, నేను చదివాను కానీ మాకు ఆలోచన ఏం లేదు, మీరు చెప్పింది నేను చేస్తాను. మీరు జీరో టికెట్ కొట్టమంటే కొడతాం, మీరు బటన్ నొక్కమంటే నేను చదివింది ఏంటి వీళ్ళు ఐఏఎస్ వాళ్ళే ఖాళీ కూర్చొని చూస్తున్నాడు. మన కానీ ఫోన్ చేస్తాం బయటకు కూర్చొని ఉన్నాడు. మొదటోడు రానివ్వడు, రెండోడు కూర్చొని ఇవ్వడు, మూడోడు విన్నేవాడు నువ్వు కూర్చుంటావు విన్నేవాడు చెప్పరాదు అన్నట్టు కూర్చుంటారు జనాలు నిన్నేవాడు. మనుషులు ఇక్కడే ఉంటారు కానీ ఫలానా లెవర్ కలిగి మీద చెట్టు మీద వేసానా లేదా అక్కడే ఉంటారు విషయం కదా. వెయ్యిపోతే ఇల్లు వేసుకుంటారు, ఏమన్నా అందులో ఒక విషయం కదా. దానికి కూడా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. G20 మీటింగ్ అనుకుంటారు ఏదో ఒక వాడు వినేవాడు, రకరకాల ఆలోచనలు మందిరంలోకి తీసుకొస్తూ ఉంటారు. వాస్తవానికి గమనించండి, మీకెన్ని సమస్యలు ఉన్నా, మీకెన్ని బాధలు ఉన్నా, మీకెన్ని ఆలోచనలు ఉన్నా ఎక్కడి వరకు తెలిసా ఆ సిమెంట్ రోడ్డు వరకే, లోపలికి రాకూడదు. అటువంటి విశ్వాసంతో రావాలి నువ్వు మందిరానికి. నేను రోజు మందిరానికి వెళ్తున్నాను, దేవుడు నూతనంగా నన్ను దర్శించబోతా ఉన్నాడు అన్న ఆశతో నువ్వు రావాలి ఎప్పుడు వచ్చినా. అంతేగాని అదే మోసుకొచ్చి ఆ చిక్కాయి కలిసించి అదే మోసుకెళ్ళి మళ్ళీ వారానికి మళ్ళీ అదే మోసుకొని రాగలరు. ఏంటా చిత్రకాయ కాదంటే అయ్యే ఆలోచనలు అయ్యే అవసరతలు ఎప్పుడు అయ్యే ఉంటాయి మనసులో. అందుకని విన్నాము మనం, విన్నేవాడు ఇంకోడు ఉన్నాడు ఆఖరి కొడుకు, ఆడు రాణిస్తాడు కూర్చొనిస్తాడు విన్నేస్తాడు కానీ చేయనివాడు. ఆయన చెప్తున్నాడు కానీ చేస్తున్నాడా? అంతా ఉంటాడు చేయని ఉండడు. అందుకని మన క్రియలన్నీ కూడా నిష్ఫలం అయిపోతా ఉంది. గమనించండి, వాస్తవానికి సహవాసంలో ఉండి ఎదగాల్సిన మనము వీటన్నిటికీ దూరమైపోతూ ఉంటాం, వీటన్నిటికీ దూరమైపోతూ ఉంటాం. అందుకని చాలామంది జీవితాల్లో సహవాసం అనబడిన తలుపును అపవాది మూసేశాడు. కానీ నూతన సంవత్సరం దేవాది దేవుడు మన కోసం మరొకసారి ఆ తలుపును తీశాడు, ఎవరు కూడా దాన్ని మూయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకి వచ్చు మేత మీచు నుండును. హల్లెలూయా. ఇది రక్షణ ద్వారం. గమనించండి, గొర్రెలకు ద్వారము ఆయనే. ఎందుకని? ఆయనే మంచి కాపరి గనుక. కానీ అపవాది దేనికి వస్తాడని చెప్పాను? నాశనం చేయడానికి, దోచుకోవడానికి, హత్య చేయడానికి వస్తాడు, వాడి పని అదే. కానీ కాపరి దేనికి వస్తాడు? రక్షించడానికి వస్తాడు. ఆ కాపరి మనస్సు అర్థం చేసుకోవాలి. అందుకని పోగొట్టుకున్నాయి కొన్ని కనపడతా ఉంటాయి మనకి. ఈ 99 ఉన్నాయిగా వీటితో సంతృప్తి పడాల కాపరి. ఆ ఒకటి పోయింది గొర్రె, దానికోసం వెళ్ళానంటే మళ్ళీ. ఎందుకనంటే ఆ చీకటి పడిపోయిన తర్వాత అది మేహ అందనుకోండి,
ఆ స్వరాన్ని బట్టి క్రూర జంతువులు ఏమైనా పసిగట్టి దాని మీద దాడి చేసి దాన్ని చంపేస్తాయేమో అన్న ఉద్దేశంతో దాన్ని రక్షించడానికి వెళ్ళాడు. అందుకని అది రక్షణ ద్వారము. హల్లెలూయా. ఆయన రక్షించడానికి వచ్చాడు. అందుకని రక్షకుడిగా ఏ రీతిగా ఆయనకు మనకు చాలిన దేవుడిగా ఉన్నాడో లోకాశవార్తికుడు చాలా స్పష్టంగా మనకి బోధించాడు. నశించిన దానిని వెదగి రక్షించటానికే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు అంటాడు. దానికోసమే వచ్చాడు ఆయన. ఫార్ ఫార్మర్స్ సుదూర ప్రాంతాలు కూడా ఆయన కాలినడకన నడిచాడు. వీళ్ళు చేరుకోలేని ప్రదేశాలలో ఉన్నా కూడా వాళ్ళ కోసమే వెళ్ళాడు. యోహాన సువార్త 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ విషయంలో అదే చూస్తా ఉంటాం మనం కదా. శిష్యులేమో ఆయన అక్కడ వదిలిపెట్టి ఏమైనా కాస్త తినటానికి వెళ్ళాడు. కానీ ఈయనంటున్నాడు, మీకు తెలియని ఆహారం అవుతుందో అది నేను తిన్నాను అంటున్నాడు. ఏంటది? తండ్రి చిత్తం మీద ఉండటమే ఈయనకున్న ఆహారం. ఆ రీతిగా సమరయ స్త్రీని రక్షించాడు. జకైన కూడా అదే రీతిగా రక్షించాడు. వాస్తవానికి ఎంత జనసమూహం ఎవరైనా సరే కింద దారే ఉందో చూసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ నేను చూపు ఎక్కడ పడింది? చెట్టు మీద కూర్చున్న జక్కై మీదే పడింది. అందుకని చాలా స్పష్టంగా లోకాసువార్తికుడు రాశించాడు మన కోసం. ఏంటది? నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాడు. అందుకని ఆ ద్వారములో మనము ప్రవేశించాలి. ఆయన అంటున్నాడు కదా, నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. అక్కడే మనకి సేఫ్టీ, సెక్యూరిటీ. అంతే తప్ప మనం అనుకుంటాం మనకున్న శక్తి యుక్తులను బట్టి, మన ఆలోచనలను బట్టి, ఏదో ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి, బ్యాకప్ను బట్టి అనుకుంటాం అదే మనకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని మనం అనుకుంటాం. కానీ గమనించండి, వాస్తవానికి ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మరక్షణ చాలా అవసరం మనిషికి. ధనవంతుడు ఉన్నాడు, పేదలాజర్ ఉన్నాడు. ధనవంతుడేమో చక్కగా 80D 90D లైనింగ్ కాటన్ వేసుకొని కూర్చొని నచ్చింది తింటున్నాడు. ఈ బల్ల మీద నుంచి ఏం పడతాయో కుక్కలతో పోటీ పడినది పేదలాజర్ తింటా ఉన్నాడు. ధనవంతుడికి శారీరక స్వస్థత ఉందామో కానీ ఆత్మరక్షణ ఉందా? కానీ ఈ బల మీద నుంచి పడే వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు చూడండి లాజరు. ఇతనికి శారీరక స్వస్థత లేదేమో కానీ ఆత్మరక్షణ అయితే ఉంది. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అన్ని ఉండి నరకంలోకి వెళ్తాం కంటే ఏమీ లేకుండా పరలోకంలో వెళ్తాం ముఖ్యం. చాలా అవసరం కూడా అది. అందుకని ఏమంటాడు, ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరం పడితే దాన్ని తీసి నువ్వు ఒక్క కంటితో పరలోకం వెళ్ళటం మంచిది, రెండు కళ్ళు ఉండి నరకంలోకి వెళ్ళటం కంటే కదా. ధనమంతా ఉండి నువ్వు నరకంలోకి వెళ్ళటం కంటే ధనం లేకుండా ఆ లాజర్ లాగానే కురుకులతో అలాగే తిండికి కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఉండి పరలోకం వెళ్ళటం ముఖ్యం. ధనవంతుడు చనిపోయినప్పుడు అంతిమ సంస్కారం బాగా జరిగి ఉంటుంది. అంతిమ యాత్ర వల్ల ట్రాఫిక్ కూడా జామ్ అయి ఉంటుంది. కానీ లాజర్ చనిపోయినప్పుడు కార్పొరేషన్ వల్లే వచ్చారు, ఎవరు రాలా. కోర్టు చేసింది గోడవల పడేది అన్నారు అంతే. కానీ ఎవరు తీసుకెళ్ళారు లాజర్ని? దేవదత్తం తీసుకెళ్ళింది. ఎందుకని? ఆత్మరక్షణ ఉంది. అందుకని ఎవరైతే ఈ ద్వారంలో ప్రవేశిస్తారో, ఆయన ఆ ద్వారం తెలుసుకుంటారో, వాళ్ళు రక్షణ పొందుకుంటారు, రక్షించబడతారు. ఆత్మరక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో గమనించండి. అంత విజ్ఞాన ప్రదర్శన చేసి ఆత్మరక్షణ లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు జనం. ఆత్మరక్షణ లేకపోతే కదా అన్నిటికోసం మనం సేఫ్టీ, సెక్యూరిటీ అన్ని విషయాల్లో చూసుకుంటాం. మరి మన ఆత్మరక్షణ సంగతి ఏంటి? అందుకనే గమనించండి, ఆ రక్షణని తలుపులు తెరవబడ్డాయి.
ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రెండు రోజులు అయిపోయాక పండగ అయిపోయాక చూద్దాం కాదు. ఈరోజు ఆయన నిన్న రాలేదు అంటే ఏంటి అర్థం? ఈరోజు వస్తారు ఆయన, సిద్ధంగమ్మా. 2023లో రాలేదు అంటే ఏంటి అర్థం? 24లో వస్తున్నాడు ఆయన, సిద్ధంగా ఉన్నా. అందుకనే రక్షణ అనే తలుపులు మన కోసం తెరవబడ్డాయి. గమనించండి, రక్షణ పొందుకోకపోతే ఇంకా వాడుకగా వచ్చి వెళ్ళిపోతా ఉంటే, గమనించండి, ఈ వాడుకగా వచ్చి రక్షణ పొందకుండా అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తున్నామని అడిగితే అంటారు, మందిరానికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందండి అంటారు. నిజమే, ఎవరు కాదన్నారు, ప్రశాంతంగా ఉంటుందండి. కానీ ఇంతకంటే అద్భుతమైన జీవితం మనం ఉంటుందన్న సంగతి మీకు అర్థం కాకపోవాలి. అందుకని రక్షించబడాలి. రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, మేత మేయుచు నుండును. ఇక్కడ ప్రాముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ ఒకటి మనం చూస్తా ఉన్నాం. లోపలికి రావాలి. గమనించండి, మందిరమే అనుకుందాం, లోపలికి వచ్చి బలపరచబడాలి, బయటికి వెళ్ళి ప్రకటించాలి. గమనించండి, ఇదే విశ్వాసకున్న రెస్పాన్సిబిలిటీ. లోపలికి వచ్చి ప్రార్థనలో బలపడాలి, వాక్యంలో బలపడాలి, బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఇరుగు పొరుగు వారికి, నువ్వు చదువుకునే చోట, నువ్వు పనిచేసే చోట, నువ్వెక్కడుంటే అక్కడ సువార్త ప్రకటించాలి. ఇది లేకుండా, ఈ బాధ్యత నీకు తెలియకుండా ఏదో వస్తున్నామండి వెళ్తున్నామండి, ఎవరికి ఉపయోగం లేదు. ముఖ్యంగా ఆయనకు ఉపయోగం లేదు. ఆయనకు ఉపయోగం లేకుండా ఆయన ఇచ్చిన రిసోర్సెస్ అన్నీ ఉపయోగించుకొని ఆయనకు ఉపయోగపడకపోతే ఎలా ఉంటుంది? అస్సలు బాగోదు. కాబట్టి గమనించండి, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు, మేత మేయుచు నుండును. అందుకని రక్షణ అనే తలుపులు తెరవబడ్డాయి. గమనించండి, నోవా కూడా చాలా ప్రయత్నించాడు. 120 సంవత్సరాలు ఆ తలుపును తెరిచే ఉంచాడు. అయ్యా రండి, రక్షించబడింది అంటే ఒకళ్ళు వచ్చారా? లేదు, నోవాకు తెచ్చబట్టింది. అయినా ఎవరైనా ఓడగట్టేవాడు నేల దగ్గరలో నది ఒడ్డునో సముద్ర ఒడ్డునో కడతారు, ఈయనేంటి ఊరు మధ్యలో కడతా అందరండి అంటున్నాడు. నోవాకు తెచ్చబట్టింది అన్నాడు. కానీ ఒకనొక రోజు నా తలుపులు మూయబడ్డాయి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఆ తలుపులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన మూస్తే ఎవరు తీయలేదు, ఆయన తీస్తే ఎవరు మూయలేదు. సర్వాధికారి ఆయన. గమనించండి, అందుకనే ఆ తర్వాత వచ్చిన జలప్రలయంలో ఒక్కలు కూడా లేదు. అందుకనే రక్షణ అనే తలుపులు ఇంకా తెరవబడి ఉన్నాయి. గమనించండి, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రక్షించబడాలి. ఆయన ఇంకా తలుపులు తెరిచే ఉంచాడు. ఆయన చాచిన చేతులతో ప్రతి ఒక్కరి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. గమనించాడు, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, ఈ రక్షణ అనే ద్వారం కూడా నువ్వు ప్రవేశించకపోతే గమనించు, అపాయం నీ వెంటే ఉంది. అయితే మన పోకడ లేదా ఆయన రాకడ, ఈ రెండింటిలో ఏది ముందు వస్తుందో జాగ్రత్త. నువ్వు మాత్రం రక్షించబడి ఉండాల్సింది. ఈ నూతన సంవత్సరంలో రక్షణ అనే తలుపును ఆయన తెరిచి ఉంచాడు. మరొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యోగ గ్రంథము 31వ అధ్యాయం 32వ వచనం. యోగ గ్రంథము 31వ అధ్యాయము 32వ వచనం. పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటి వీధి తలుపులు తెరిచి తిని కదా అంటున్నాడు. గమనించండి, పరిచర్యా తలుపులు కూడా ఆయన తెరిచాడు. పరిచారకు చేయటము చాలా ఆధిక్యత. అవి ఎవరు చేస్తారులే అనుకుంటారు చాలామంది. పరిచారం చేయటం అంటే అది ఒక గొప్ప ఆధిక్యత. వాస్తవానికి ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. వీరు ఎటువంటి పరిచర్యలో వీళ్ళు పాల్గొంటున్నారు, ఎటువంటి పరిచారం చేస్తూ ఉన్నారు, ఎందుకనంటే ఎవరికి ఇవ్వాల్సిన జీతం ఆయన దగ్గర ఉంది కదా.
మన అకౌంట్ నెంబర్లన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఒక రోజు ఏం చేస్తాడో తెలుసండి, బటన్ నొక్కుతాడు. మనం చేసిన పనికి ఆయన, మన పరిచర్యకు మన పరిచారానికి బటన్ నొక్కేది ఆయన. మార్త విశేషంగా ఈ బేతనీ వచ్చినప్పుడల్లా మార్తా కుటుంబము ఆయనకు పరిచర్య చేశారు. మార్త మరియా లాజర్ కొండల దగ్గర కూర్చుంటే కూర్చుందలే కానీ మార్త మొత్తానికి ఆయనకు పరిచారం అయితే చేసింది. అందుకనే ఆ కుటుంబంతో ఆయన ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు, గమనించాం. అలాగే జక్కయ్య కూడా ఆయనను ఇంటిలో చేర్చుకొని ఆయనకు పరిచర్య చేశాడు. పరిచర్య చేయడం అంటే కేవలం ఆతిథ్యం ఇవ్వటం మాత్రమే కాదు, ఆయన మాట కూడా విన్నాడు జక్కయ్య. ఆయన మాట కూడా విన్నాడు, ఏమంటున్నాడు, మాట విని నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 400 ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగ భాగం పేదలకి ఇచ్చేస్తాను అంటున్నాడు. అప్పుడు ఒకటే మాట అన్నాడు ఆయన, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకని, జక్కయ్య పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, పోగేసుకోవటం కాదు. ఇది గమనించాడు ఆయన, అందుకని వెంటనే ఓ బటన్ నొక్కాడు. ఏమన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అంతకు మించిన ఆదిత్యత ఏముంటుంది కదా. ఇప్పుడు జీతం ఎవరి దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. ప్రతి వారికి శుద్ధపరచబడిన జీతం ఆయన దగ్గర ఉంది. ఇక్కడ మనం చిన్న పని కానివ్వండి పెద్ద పని కానివ్వండి, ఏదైనా ప్రభు నామంలో మనం చేసినప్పుడు, అది మందిర పరిచర్య కానివ్వండి స్వార్థ పరిచర్య కానివ్వండి, వీటన్నిటికీ జీతం ఇచ్చేది ఆయన. మన బాధ ఏంటంటే మనుషులు మనల్ని గుర్తించలేదు, ఇది మన ఏడుపు. ఆళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళని పలకరించలేదు, వీళ్ళని వందనాలు చెప్పలేదు, వీళ్ళు నన్ను గుర్తించలేదు, అవి మాకు గౌరవం ఇవ్వలేదు అనుకుంటాం. కానీ ఇచ్చేది ఎవరు, అది నువ్వు యథార్థమైన పరిచర్య చేసినప్పుడు లోకం నిన్ను గుర్తించదు. నీ ఇంటి వారే నీకు వ్యతిరేకులు అవుతారు ఖచ్చితంగా. గమనించండి, అద్భుతమైన సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఈ సేవకుడికి వ్యతిరేకులు ఎవరో తెలుసు ఆ పిల్లలే. మరి పిల్లలు ఎవరు పరిస్థితి ఏంటి, వాళ్ళ భార్య మరి ఇక్కడ యోగు పిల్లలందరూ చనిపోయారు, ఎవరు మిగిలింది. అందుకని యోగుని పోక్ చేస్తూ ఉంటుంది, కుండు మీద కారణం జరిగినట్టు చెప్పుకోవచ్చు. ఇంకా ఉన్నాడంటే విశ్వాసం యథార్థత అంటే ఉన్నాం, దేవుణ్ణి దూషణ తెచ్చుకో. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిచర్య అంటే అంత సాధారణమైన విషయం కాదు. జనాలు పెరిగేటప్పుడు ఏం జరుగుతుంది, తలపోటు పెరుగుతుంది. అలాగని మనం ఏమైనా తెల్ల ఆడిటోరియంలో 10,000 మంది లాగా ఉండకూడదని కాదు, కానీ 10,000 మందికి 2,000 మందికి ఉండే తలపోటు 2,000 మందికి ఉంటుంది, 5,000 మందికి ఉండే తలపోటు 5,000 మందికి ఉంటుంది. మామూలు విషయం కాదు. పోనీ 25 మందికి ఉండే తలపోటు 25 మందికి ఉంటుంది. దానికి ఏం కావాలి, 2 రూపాయలు ఎంతో ప్లస్ కావాలి. మరి 200 మంది 400 మంది ఉంటారు, దానికి జనరం కాదు కదా. ఇవన్నీ చేతిలో చేసుకొని వెళ్తూ ఉంటాయి. సేవా సమస్య ఈ రెండు చేతిలో చేసుకొని వెళ్తూ ఉంటాయి. వీటన్నిటిని బట్టి ఏ రోజు కూడా మనం వెనుకలకు వెళ్ళకూడదు. అప్పుడే ఆయన ఏం చేస్తారు, మనకి జీతం ఇస్తారు, రెడీగా పెట్టించాడు ఆయన కదా. అప్పుడు ఆయన బటన్ నొక్కుతాడు, అవి మన అకౌంట్లోకి వస్తాయి. కాబట్టి దీనికోసం మనం ఎదురు చూడాలి, గమనించండి. పరిచర్య తలుపులైన ఈ నూతన సంవత్సరంలో మన కోసం తెరిచి ఉంచే, ఒకవేళ సేవకుని మనం ఆదరించినా సరే దాని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం.
ఆయనకి ఏం తక్కువ లేకుండా ఉంటుంది, మనకు రావాల్సింది ఏమైనా సంగతి ఏంటి, వేరే వాళ్ళు తీసుకుంటుంది. అబ్రహం అలాగే అనుకున్నాడా, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో కూర్చొని ఆ దేవదూతలు వెళ్తా ఉంటే ఏం చేశాడు, వాళ్ళని పలకరించి ఎదురెళ్ళి వాళ్ళకి సాష్టాంగపడి నమస్కరించి వాళ్ళని చూసుకొని వచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. నడుము మీద చేసుకొని అది చేయండి ఇది చేయండి అన్నాడా, అతనే వెళ్ళాడు, చిన్న దూడపిల్ల తెచ్చాడు, కోశాడు నత్తని పిండి. ఎందుకని, చిన్న వెంటనే నోట్లో కరిగిపోవాలి కాదు. తీసుకెళ్ళాడు, చేరా చేత రొట్టెలు చేయించాడు. దీని ఫలాన్ని పొందుకున్నాడా లేదా, లోతు కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు, విశ్వాసును తెచ్చుకోగలిగాడు. హల్లెలూయా. గమనించండి, పరిచర్య ద్వారాలు మన కోసం తెరవబడింది. ఆయన చిన్న చిన్న నేనేం చేస్తాను అనుకుంటా ఉంటారు చాలామంది, వాస్తవానికి వీటికి కూడా ఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఆ రీతిగా ఎప్పుడైతే అటువంటి నిస్వార్థమైన లాభం ఆశించని పని దేవుని కోసం ఎప్పుడైతే మనం చేస్తామో, వీటన్నిటిని బట్టి ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను, మలాఖీ గ్రంథం 3:10. మలాఖీ గ్రంథము 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోభించిన ఎడల నేను ఆకాశపు వాకింగ్లను విప్పి పక్క జాలమంత విస్తారముగా దీవెనలు కొమ్మరించడనని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఎటువంటివి, దీవెన తలుపు కదా. ఆయన ఇవ్వకుండా ఆయన నుంచి దీవెనలు మనం ఎలా పొందుకుంటాం. అందుకని ఈ నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానాన్ని కలిగి ఉండాలి. ఏంటంటే ప్రభు భాగ్యాన్ని క్రమంగా ఆయనకిచ్చే తీర్మానం కూడా మనం చేసుకోవాలి. అది చిన్నదైనా పెద్దదైనా, ఒకవేళ మనం ఇవ్వలేనంత ప్రయాసపడుతున్నా సరే ప్రభు భాగ్యాన్ని మనం చేయాల్సిందండి. ఎందుకని, అది మనది కాదు, అది ఎప్పటికీ మనది కాదు కదా. ఆయన ఏమన్నాడు, 10 పైసలు చేయగా 90 పైసలు నువ్వు తిను అన్నాడు. మనకేమో ఆశ సరిపోక 90 తిని 10 పైసలు కూడా తినేసాము అనుకో, చాలా భయంకరంగా నాకు తెలుసా. అందుకనే మనం దీవించబడలేకపోతున్నాం. మనం దీవించబడాలి అంటే ఆయన భాగం ఆయనకి ఇచ్చేయాలి. అందుకని ఆయన ఒకటే మాట చెప్పాడు, కైసరిది కైసరికి ఇచ్చేయాలి, దేవునిది దేవునికి ఇచ్చేయాలి. దేవునిది ఇవ్వకుండా మీ దగ్గరే ఉంచుకున్నాం అనుకో, కైసరు లాగేసుకుంటాడు ఒక రోజున కదా, లాగేసుకుంటాడు. అందుకనే ఆయనకి ఇచ్చేయాలి. ఇస్తే ఏంటి ఉపయోగం, మనం జీవించబడతాం. ఈ 10వ భాగాన్ని బట్టి మనము జీవించబడతాం. ఇది మందగారిది, ప్రభు భాగమే, ఇది ఆయనది, ఆయన సొమ్మిది, ఆయన దానికి ఇచ్చేయాలి. ఇటువంటి తీర్మానం మనం ఈ నూతన సంవత్సరంలో చేసుకున్నప్పుడు దీవెననే తలుపులు మన కోసం తీయబడింది. ఎలాగంటారా, ఆయన దీవిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. లోకాసువార్తలో రాయబడి ఉంటుంది 6:38 నీయుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఎలాగంట, అమర్చి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. ఇంతకు మించిన గొప్ప పాఠం ఉండదు కదా. బియ్యం ఒడిలో సంచిలో పోసినప్పుడు దాన్ని ఒకసారి కుట్టేసే ముందు ఏం చేస్తారు, ఆ రెండు చెవులు పట్టుకొని దీని ఏమంటాం, కుదిలించు. అప్పుడేం జరుగుతుంది, కొంత ఖాళీ వస్తుంది కదా. గంట సీజన్ కదా మాకు, ఈ సీజన్లో ఏం చేస్తారంటే అలాగే ఊపుతారన్నమాట, ఇంకొంత ఖాళీ వస్తుంది.
ఖాళీ వస్తే ఇంకొద్ది ఓట్లు పోసుకోవచ్చు, లేకపోతే 74 కేజీలే పోస్తారు వాళ్ళు వస్తారు. ఇలా కుదిరిస్తే 78 కేజీలు పోస్తారు. ఈ మాలా కూడా ఆడించుకుంటే ఎంత వస్తాయి? 52 కేజీలు వస్తాయి. ఒక పాలిసే మీరు ఆడించుకుంటే 45 వస్తుంది. మీకు ఎందుకు? మల్లెపూలు అంత తెల్లగా ఉండాలి కదా, అందుకని మీకు 45 కేజీలే వస్తాయి. మాకు అలా వస్తుంది. అది కుదిరించటం అంటే దేవుడు ఇస్తే కూడా అలా కుదిరించి మరీ వేస్తారంట. ఇంకాస్త ఏం చేద్దాం, ఇంకాస్త పుట్టి పుట్టి ఏం పెడదాం. అందులో దీవెనలు కూడా అలాగే ఉంటాయి, గమనించాం. అందుకనే ఆయన దీవిస్తే ఎవరు కూడా దాన్ని కాదండి. అందుకని ఆయన దీవెనల కోసం మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లోకాసువార్త 12:36 12:36 తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి పట్టగానే అతనికి తలుపులు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. హల్లెలూయా. ఇవి రాకడ తలుపులు, ఇవి కూడా మన కోసం సిద్ధంగానే ఉన్నాయి, తెరవబడి ఉన్నాయి. రాకడ తలుపులు కూడా ఆయన తెరిచే ఉంచాడు. గమనించండి, ఎవరు తీసుకెళ్తాడు? ఎవరు సిద్ధపడి ఉంటే వారిని తీసుకెళ్తాడు. ఎవరు సిద్ధపడి ఉంటే వారిని తీసుకెళ్తాడు. అందుకని మత్తయి సువార్త 25:10 10 మంది కన్యకలే 10 మంది దగ్గర సిద్ధులమే, కానీ 5 దగ్గర నూనె లేదు. అంటే 5 సిద్ధపాటు కలిగి లేరు. అందుకని ఎవరైతే సిద్ధలో నూనె పోసుకొని ఉంచారో, అంటే ఆత్మ చేత నింపబడి ఉన్నారో, వారిని ఆయన తీసుకెళ్ళిపోయాడు పెండ్లి కుమారుడు. ఇక అప్పుడు ఆ 11th hour వెతుక్కుంటున్నారు. సాహుకారు దగ్గరికి వెళ్దాం, నూనె తెచ్చుకుందాం. ఆయన వచ్చేలోపు పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడు వీళ్ళు సిద్ధపరచుకునేలోపు. అందుకని చెప్పాను కదా, అయితే ఆయన రాకడ లేదా మన పోకడ, మనం మాత్రం సిద్ధపాటును కలిగి ఉండాలి. వాస్తవానికి ఆయన ఎలాగ వస్తాడు? ఆయన వృద్ధు భూమికి వస్తాడు, అర్ధరాత్రి వేళ వస్తాడు, కోడి కూసే వేళ వస్తాడు, తెల్లవారుజాము వస్తాడు మనకు తెలియదు. ఏ జాములో వస్తాడో మనకి తెలియదు. కాబట్టి మనము రాకడ కోసం సిద్ధపడి ఉండాలి. గమనించండి, పరమగీతాల కన్యక కూడా ప్రియుని కోసం ఎదురు చూసింది. ఆయన వచ్చాడు కానీ సిద్ధపాటు కలిగి లేదు. 5:6 రాయబడింది, నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. ఎందుకని? అంత సిద్ధపాటు కలిగలేదేమా, ఆయన వెళ్ళిపోయాడు. గమనించండి, అందుకని రాకడ తలుపులు మన కోసం తీయబడి ఉంది. యెషయా గ్రంథము 22:22 రాయబడిన మాట, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఆయన ఒక్కసారి ఈ రాకడ తలుపులు మూసేశారనుకోండి, ఎలాగుంటుందంటే ఆది కాండము 6:10 లాగానే ఉంటుంది పరిస్థితి. నోవా తలుపు తీవా అంటే దేవుడు మూసేశాడు, ఇంకెవరో తీయలేదు. కాబట్టి గమనించండి, మన కోసం నూతన సంవత్సరంలో ఇన్ని తలుపులు తీయబడింది. విశ్వాసం అనబడిన తలుపు, ప్రార్థన అనబడిన తలుపు, సహవాసం అనబడిన తలుపు, దీవెన అనబడిన తలుపు, పరిచర్య అనబడిన తలుపు, రాకడ అనబడిన తలుపు. ఇన్ని తలుపులు మన కోసం తీయబడి ఉంది. అంటే 2024 దేవుడు మనల్ని ఇన్ని అనుభవాలు ఉండగా నడిపించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉందాం, ఆయనతో కూడా ఆయన ఎదుర్కొనే భాగ్యాన్ని కలిగి ఉందాం. అటువంటి కృపను దేవాది దేవుడు మనకు దయచేయును గాక.
ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు నాయన మేము ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం రాజా. విన్న మాటలు మా వినికిడిలో దీవించండి. ఇటువంటి తలుపులు నాయన 2024వ సంవత్సరంలో మా కోసం తెరిచి ఉంచారు, స్తోత్రాలు రాజా. ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రం చేయండి. విశ్వాసములో ఎదగటాన్ని, సహవాసములో నాయన మేము పరిపూర్ణులు కావటాన్ని, ప్రార్థనలో మీతో నాయన ఏకాంత సమయాన్ని మేము గడపటానికి నాయన కృపనివ్వండి. మీ జీవనలతో ప్రతి ఒక్కరిని నింపమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ రాకడ కొరకాయ సిద్ధపడే భాగ్యాన్ని అందరికీ దయచేయండి, అయ్యా సహాయం చేయండి. సర్వాధికారి అయినారు తండ్రి, రాజ్యాన్ని కృపతో మమ్మల్ని మేము అప్పజెప్పుకుంటూ ఉన్నాం. జయించి పరిచర్లను అయినా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ దీనదాసులైనా ప్రమాదం నుంచి తప్పించారు, స్తోత్రాలను ముందు బట్టి స్థుతిస్తూ ఉన్నాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సేవకునికి, సేవకురాలకి దయచేయండి అయ్యా. ప్రతి సమస్యను తీసివేసి మీ శక్తితో వారిని నింపి, వారి చేతులను బలపరిచి అనేకులకు దీవెనకరంగా మార్చమని బతిమాలనుకుంటున్నాం. కూడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాం. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మీ అందరినీ దేవుడు దీవించను గాక, ఆమేన్.